మీ నాయకులు టీటీడీ నిధులను ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన తీరుపై చట్టబద్ధమైన న్యాయబద్ధంగా విచారణ చేసి వాస్తవాలను వెలుగులోకి తెస్తామని టీడీపీ తిరుపతి పార్లమెంటు అధ్యక్షుడు నరసింహ యాదవ్ స్పష్టం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సాధారణంగా అధికారం కోల్పోయిన ప్రజా ప్రతినిధి ప్రజా తీర్పును గౌరవిస్తున్నారని అనటం ఇన్నాళ్లు చూశామని, అయితే ప్రజా తీర్పును గౌరవించిన వ్యక్తిగా జగన్ను చూశామన్నారు. ఐదేళ్లుగా శ్రీవారి హుండిని దోచుకోవటమే పర్యవసానంగా వైసీపీ చిత్తుగా ఓటమి పాలైందన్నారు. జగన్ సర్పంచుల వ్యవస్థను నిర్వీర్యం చేశారన్నారు. టీటీడీ నిధులు టీడీఆర్ బాండ్ల వ్యవహారంపై సమగ్ర విచారణ చేయిస్తామన్నారు. అలాగే శ్రీవారి ట్రస్టు నిధులు ఏ విధంగా గల్లంతయ్యాయో, ప్రభుత్వానికి చేరాయో వీటిపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. నగరపాలక సంస్థలు అక్రమంగా ఎన్నికైన వారు తిరుపతి టౌన్ బ్యాంక్ ఎన్నికలు జరిగిన తీరుపై కూడా సమగ్ర విచారణ చేయిస్తామన్నారు. గౌరవంగా తప్పుకుంటే మంచిదని హెచ్చరించారు. టీడీపీ హయాంలో నిలిచిపోయిన ఆవిలాల చెరువు, కాపు భవనం, బీసీ భవన్, జగజ్జీవన్ రామ్ భవన్, టీటీడీలో పనిచేసే అవుట్ సోర్సింగ్ సిబ్బంది సమస్యలను పరిష్కరించడానికి కార్యాచరణ సిద్దం చేస్తున్నామన్నారు. తిరుమలలో స్థానికులను సైతం ఇబ్బందులకు గురి చేశారని, తిరుపతి అభివృద్ది కోసం టీడీపీ హయాంలో రూపొందించిన మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణం అవినీతిమయం చేశారని ఆరోపించారు. కూటమి అభ్యర్థుల గెలుపుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు శ్రీధర్, జగన్నాథం, మనోహరాచారి, సింగంశెట్టి సిద్దరామయ్య, యశ్వంత్ రెడ్డి, రాజయ్య, చెంగయ్య, గంధం బాబు, గిరి తదితరులు పాల్గొన్నారు. అండగా ఉండి అనేక సమస్యలను కూడా తిరుపతిలో, ఎందుకంటే ప్రధాన నగరం మన ఆంధ్రప్రదేశ్లో, ఇక్కడ టీటీడీలో జరుగుతున్న అవినీతి అక్రమాలు కావచ్చు, లేదా స్మార్ట్ సిటీలో జరిగిన అవినీతి అక్రమాలు కావచ్చు, లేదా నగరపాలక సంస్థ నిధులు ఏ విధంగా దుర్వినియోగం అయ్యాయో ఆ విషయం కావచ్చు, అదేవిధంగా పదే పదే ఇక్కడ అభివృద్ధి చేశామని చెప్పుకునే నాయకుల యొక్క వెనక ఉన్న ఉద్దేశం ఏమో ప్రధానంగా కూడా పత్రికలు కానీ టీవీల ద్వారా ప్రముఖంగా కూడా మీరు ప్రజల పక్షాన్ని నిలబడి ఈ 5 సంవత్సరాలు పోరాటం చేసిన మొదట మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా ఏదైతే యువత కానీ మహిళలు కానీ, అదేవిధంగా రైతులు కానీ, అదేవిధంగా ఉద్యోగులు కానీ, అదేవిధంగా ఏదైతే ముఖ్యంగా సర్పంచుల వ్యవస్థనే చిన్నాభిన్నం చేశాడు అతను. అంటే రాజ్యాంగంలో ఏదైతే ఒక ముఖ్యమంత్రి పదవి కానీ మంత్రులకు కానీ ఈ మాదిరిగా రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేయాల్సిన వ్యవస్థల్ని ఏ విధంగా నాశనం చేశారో, ఉదాహరణకు సర్పంచుల యొక్క వ్యవస్థను ఏ విధంగా నాశనం చేశారో మనం చూసాం. ఆ నిధులను కూడా ఏ విధంగా దారి మళ్లించాడో మనం చూసాం. ఇంకా తిరుపతి కానీ చంద్రగిరి కానీ ఉమ్మడి జిల్లాలో జరిగిన అనేక అవినీతి అక్రమాలు ఏ విధంగా అనేది రాబోయే రోజుల్లో వాటి అన్నిటిపైన కూడా తగిన విధంగా అటు టీటీడీ నిధుల విషయం కానీ, టీడీఆర్ బాండ్ల విషయం కానీ, లేదా ఏదైతే ప్రజాధనం ఎక్కడెక్కడ దుర్వినియోగం అయిందో వాటి అన్నిటిపైన కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ మూడు కూడా రాజకీయ కక్షలనే మాట లేదు కానీ ప్రజాధనం ఎక్కడ దుర్వినియోగం అయిందో, ఎవరి చేతుల్లో ఉందో